అందరికి నమస్కారం. ఇప్పుడు చంద్రన్న కుట్రలకు బ్రేక్ పడింది. రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడుతుంది. అంతిమంగా ప్రజాస్వామ్యం విజయం రాబోతుంది. సో డెమోక్రసీ విల్ బి డిక్లేర్డ్ యాజ్ విక్టోరియస్. నిన్న అంటే నేను ఆ సంఘటనలు నెరేట్ చేయను, ఆయన ఏం చెప్పింది, మా వాళ్ళు ఏం చెప్పింది అంతా. ఏప్రిల్ 12న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నందమూరి చంద్రబాబు నాయుడు గారు చాలా లెంతి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. దానిలో అతను అతని ఫెయిల్యూర్ను మా నాయకునికి ఆపాదించే ప్రయత్నం చేశాడు. అతను తను ఫెయిల్ అయినాడు అనేది అతని బాడీ లాంగ్వేజ్ కానీ అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ తన ఇదిలో క్లియర్గా తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిపైన అవాకులు చెవాకులు అంతా మాట్లాడాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతను ఎలక్షన్ కమిషను వాళ్ళ బాధ్యత సరిగా నిర్వర్తించలేదు అనేది అతని అభిప్రాయం అయితే అతను చెప్పుకోవచ్చు, మేము కాదనం. అతని విజ్ఞతను పరిశీలిస్తారు ప్రజలు. కానీ అతను మా నాయకుడి పైన ఈ విధంగా మాట్లాడటము, ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి వైఎస్ఆర్సీపీని ఓడగొట్టేదానికి వచ్చారు, తనకు బ్రహ్మరథం పడుతున్నారు, ఇదంతా ఒక ఫాల్స్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. బస్సుల్లో రైళ్లలో వాహనాల్లో హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన వారందరూ తనకే ఓట్లు వేశారని చంద్రబాబు అన్నాడు. అదే నిజమైతే ఇక్కడ ఉండేవాళ్ళు బస్సులేం వాడాల్సిన పనిలే, రైళ్లు వాడాల్సిన పనిలే, ఈయనే ఉన్నారు ఆంధ్ర వాళ్ళు. తుక్కు తుక్కుగా ఓడగొట్టినారు మొన్న చిత్తు చిత్తుగా. ఏమైంది నీ పైన అభిమానం? అది 3 నెలలు కూడా కాలేదు. కూకట్పల్లి, శేర్లింగపల్లి 2 ఎలక్షన్స్లో అట్లా చేశారు. ఇక్కడి నుంచి తరలి వచ్చిన వెళ్ళిన వాళ్ళు కసితో చంద్రబాబును ఎటువంటి పాలసీలో ఓడగొట్టాలా, ఆయన పాలన నుంచి ఆంధ్రను విముక్తి చేయాలా అనే పద్ధతిలో ఓట్లేశారనేది మాకు సమాచారం. చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు, ఈజ్ గెట్టింగ్ డిఫీటెడ్. నేను మీతో మాట్లాడేది ఎంత వాస్తవమో అది కూడా అంతే వాస్తవం. ఆయనే కాదు, ప్రభుత్వమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వమే కాదు, ఆయన క్యాబినెట్లో ఉండే మంత్రులు లోకేష్తో సహా ఓటమి చవిచూడబోతున్నారు. చూడండి, అతని బిహేవియర్కి ఇతని బిహేవియర్కి ఏ విధంగా డిస్క్రిమినేషన్ ఉందో, డిఫరెన్సియేషను. ఆయన ఏ విధంగా క్రైసిస్లో కూడా ఒక స్థితప్రజ్ఞత మెయింటైన్ చేయాలి నాయకులు. ఆయన ఏ విధంగా బెంబేలెత్తి ఎగిరినాడు, మాట్లాడినాడు, అందరినీ తిట్టినాడు, అందరినీ తప్పులు పడినాడు. తప్పంతా అయింది మంచి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేసింటే, అవినీతి రహితంగా పరిపాలన చేసింటే అతనికే ఓటేసిండ్రు. కానీ దానికి భిన్నంగా ప్రతి ట్రాన్సాక్షన్లో దేర్ వాజ్ నో ట్రాన్సాక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఈజ్ నాట్ టైంటెడ్. ప్రతి ఒక్కటి అవినీతి మచ్చలున్నాయి. ఇంకా డెమోక్రసీ అంటారా, అదే దాన్ని చంపేశాడు, బ్రాడ్ డేలైట్లో చంపేశాడు. ఈ ఏం చూసి నిన్ను ఓటేస్తారు బాబు, నన్ను చూసి ఓటేయండి అంటావు? ఆ మాట చెప్పకుండా అంటే 4 ఓట్లు వచ్చిండేమో. ఆ దినం 11:00 8:30కి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ని అడ్రస్ చేశారు. ది వే హీ హాజ్ అడ్రస్డ్, హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్టేట్స్మెన్, నాట్ ఎన్ ఆర్డినరీ పాలిటిషియన్.
ఎంత హుందాగా ప్రవర్తించాడు ఆయన. ఒక మీడియా ప్రతినిధి అడుగుతిగినా ఇట్స్ గోయింగ్ టు బి ల్యాండ్ స్లైడ్ అన్నాడు. పోలింగ్ తగ్గించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడనేది ఒక మాట చెప్పాడు. ఇట్ వాజ్ ట్రూ. మేము గ్రౌండ్లో చూసాం ఏ విధంగా తగ్గించేదానికి ప్రయత్నం చేసి. జగన్ గారు ప్రజల స్పందన చూసి వాళ్ళని అభినందించి చనిపోయిన వాళ్ళకు సానుభూతి తెలిపి అంత హుందాగా మాట్లాడితే 40 సంవత్సరాల అనుభవం ఉన్న నువ్వు ఇన్నిసార్లు మన ముఖ్యమంత్రిగా అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి మీరు మీరు ఎంత హుందాగా జవాబు మాట్లాడాలి దాన్ని. వాళ్ళ తప్పంటావు, వీళ్ళ తప్పంటావు, వీళ్ళతో మిషన్స్ పని చేయలేదంటావు. అఫ్కోర్స్ ఎక్కడన్నా ఒకటో రెండో ట్రబుల్ ఇచ్చిండొచ్చు. కొత్త సిస్టమ్ ఆ విజిబిలిటీ సిస్టమ్ అడాప్ట్ చేశారు. మిషన్ ఒకటో రెండో పాయింట్ ఇమీడియట్గా అటెండ్ అవుతున్నారు. ఇట్ షుడ్ హావ్ టేకెన్ హాఫ్ అన్ అవర్, వన్ అవర్ జరిగిండొచ్చు కొన్ని చోట.